ఇప్పుడు సినిమా ముచ్చట అడిగే ముందు ఇంకొక ముచ్చట అడుగుతాను. ఇప్పుడు చదువుకునేటప్పుడు నిమ్మలంగా చదువుకోనికే పోతుంటివా, లేకపోతే వాళ్ళెంబడి వీళ్ళెంబడి వాడి కొట్లా? 10th క్లాస్ వరకు పోయినా. దాని తర్వాత మా నాయన ఏం చేసిండు, ఐఐటిలో పోవాలని రెండు క్లాసులు ఉండే. ఒకటేమో పొద్దుగాల 5:30 to 8:30, ఒకటేమో సాయంత్రం 4:30 to 7:30. నేను చెప్పిన మా నాన్నకి పొద్దున్నే నాకు నిద్ర వస్తుంది, నా వల్ల కాదు, నేను పోలేను. పొద్దుగాల నా వల్ల కాదే, నాకు నిద్ర వస్తుంది, నాకు యాస్టిక్ వస్తుంది, నా వల్ల కాదంటే లేలే నువ్వు పొద్దుగాలే పోవాలి. బ్రహ్మమూత్రం ఇట్లా ఓపెన్ అవుతుంది, ఏం చదువుకున్నాను. బ్రహ్మమూత్రం కాదది, ముహూర్తం ఉంటది. పొద్దుగాల అంత మాట అంటే పొద్దున్న చదువుకోపో అంటే పోయినా సరే, పొద్దుగాల లేచి స్నానం చేసి కాలేజీకి పోయి పండుకుంటుండే. లాస్ట్ బెంచ్లో కూర్చొని ఇక మా సారు నువ్వు పో బయటికి పో, స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్, గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్ అన్నాడు. ఇక నేను ఆడికేయించి ఇక చదువు మానేసిన, నేను నా వల్ల కాలే. ఇక దాని తర్వాత ఇంకంతా యాక్టింగ్ నేర్చుకున్నాను నేను తేజ సార్ దగ్గర పోయి. పాపం మీ నాయన ఎప్పుడన్నా ఇట్లా చదువుతలేవు నా జద్దిస్తున్నవరు అని పాడుగానే అంత ఛాన్స్ కొట్టిన సందర్భాలు ఏమన్నా ఉండే? చిన్నప్పుడు అంతా పిచ్చగొట్టుడు కొట్టిండాను. అమ్మ అమ్మ కొట్టలేదు, అమ్మకి ఛాన్స్ ఇవ్వలేదు నేను. అంటే అమ్మ పాపం అనుకుంటుండేది, మా నాయనేమో కొట్టేటు. ఇక హ్యాంగర్ బెల్ట్ చెప్పు ఇక మన చేసేటి హాస్టల్ కూడా అట్లనే ఉండలే ఉంటాయి. మరి హ్యాంగర్లు ఇప్పుడు నేనైతే మా పోరన్న అయితే బెల్ట్ పట్టుకుని సంపుడు సంపుడు కూడా కొడుతున్నావు? మరి కొట్టకపోతే ఎంత వయసు పిల్లోనికి? ఇప్పుడు 14-15 ఉంటాయి. 15 పిల్లోని ఎట్లా కొడతారు? పిల్లవాడు కాబట్టి కొడతా, ఏదంతా అయ్యండి అనుకో కొడతా. నేను కూడా ఒకసారి ఇట్లనే యాస్టిక్ వచ్చి అడిగిన, ఎందుకు ఇట్లా కొడుతురు నన్ను చెప్తే ఇంట కదా అని. వాళ్ళు ఇట్లా వెనక్కి తిరిగి 10 సార్లు చెప్తాం, నువ్వు వినకపోతే 11వ సారి కొడతాం అన్నారు. కరెక్టే, నేను పాయింట్ మిస్ అయినా అనుకున్నా నేను. పాయింట్ అంటే యాది కచ్చింది పాయింట్ ఏంటి, రంగురంగుల పెయింట్ వేసుకున్నా. ఇదా ఇది సమ్మర్లో గాలి ఆడతలేదు, ఇట్లా జీన్స్ గీన్స్ వేసుకుంటే, అందుకని ఇట్లా వేసుకుంటే కొంచెం గాలి ఆడుతుంది అని. ఇక నేను సినిమా ముచ్చట్లు మాట్లాడే ముందు నీ బట్టలు ముచ్చట్లు ఒకసారి మాట్లాడి. బాగున్నాయా? బాగాలేదా? మంచిగా నీకేమై? నువ్వు తెల్లగా ఉన్నావు, ఉన్న బట్టలు నువ్వు మంచిగా ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది. రంగు తెల్లగా ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది, ఇట్లా సినిమాలో వేసుకపోయినా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. సినిమా ముచ్చట అడిగే ముందు నీకు ఒక ముచ్చట అడిగేది ఉన్నది. ఇప్పుడు సినిమాలో అన్ని సగం బట్టలు లేకనే ఉంటుంది తామి. అసలు బట్టలే నీ బట్టల ఖర్చు లేనట్టుంది. సినిమాలో బట్టల ఖర్చు చాలా తక్కువ దీంట్లో, ఎందుకంటే ఆడు అడిగి ఆడ కొండల్లో కోణల్లో తిరుగుతా ఉంటాడు. ఇడికి మనుషులు అంటే చిరాకు. జంగలోడా? జంగలోడే, జంగ్లీ ఆడు. అంతే, మౌలి అని పెట్టిరు కానీ మోగ్లీ ఆడు. అడవులలో అడవుల పంటి తిరిగిండు ఆడు మొత్తం. అంటే పుట్టుక పుట్టుక బయట పుట్టి అడవిలోకి పోతాడు మోగిలి. అమ్మ నాన్న వదిలేసే దానికి ఆయనకి కొండల్లో వాళ్ళ తాతగారు పెంచుతారు అనమాట. మనుషులు అంటే ఈ యాస్టికి వచ్చానికి అంతా మనుషులు ఎవరు లేరు, ఇదంతా లొల్లి, ఇదంతా వేస్ట్ అని అడిగి పోయి ఆడు కొండలలో తిరుగుతూ ఉంటాడు. నాకు ప్రేమ వద్దేమో తీర్థం తాగినట్టు తాగుతుంది. బ్రహ్మ తీర్థం నన్ను చూసే చెడిపోతున్నారు అంతా. మొత్తం తెలంగాణలో ఏడవడితే ఆడ మొత్తం ఇండియాలోనే హైయెస్ట్ సేల్స్, మనకి మొత్తం దుకాణాలన్నీ హైయెస్ట్ సేల్స్ అంటే తెలంగాణనే వచ్చింది. గిజ్జు చూసి చెడిపోతారా ఏంది? అన్ని నన్నే చూసేస్తురా ఏంది బయట అంతా? నేను బయట చూసి నేను చెడిపోతున్నా ఇంకా.